నమస్తే, నా పేరు కిరణ్. మే ఎస్టి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆడపిల్లలు మహిళలకు రక్షణ కల్పిద్దాం, జీవీఎంసీ గాంధీ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి గంట. ఉత్తర నియోజకవర్గంలో జోరుగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర, హోదా కోసం 25 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీ పంపించారని పిలుపు. ఉత్తర నియోజకవర్గంలో 54 లక్షలతో 5 స్కూళ్ల ఆధునీకరణ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఆసిరిమెటలో మంచుకొండ సిల్వర్ ప్యాలెస్ ప్రారంభం, వెండి వ్యాపారంలో సుదీర్ఘ సేవలు అందిస్తున్నామన్న సంస్థ అధినేత మంచుకొండ శ్రీరంగ. ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దామంటూ జిల్లా యంత్రాంగం నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది. గుంటూరు జిల్లా దాచేపల్లి సంఘటన తర్వాత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించి అవగాహన పెంచాలని జీవో కూడా జారీ చేశారు. ఈ మేరకు విశాఖలో ఆడపిల్లలను సంరక్షించుకుందామంటూ ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీపై రిపోర్ట్. రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలు, బాలికలపై హత్యలు నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటువంటివి పునరావృతం కాకుండా చేసేందుకు చట్టంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మంత్రి గంటా సమక్షంలో ఆడబిడ్డలను కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దాచేపల్లి సంఘటన తరువాత ఒక్క ఘటన కూడా జరగకుండా చట్టంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు మనం ఇటువంటి ఒక ర్యాలీ తీసి ఈ కార్యక్రమం పెట్టుకోవాల్సి రావటమే మనందరూ కూడా చాలా బాధాకరం. ఏ సంఘటన చూసినా కూడా సభ్య సమాజంలో అందరం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఈ సంఘటన ద్వారా మనకు ఏర్పడతా ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా భగవత్ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. మరి అటువంటి చిన్నపిల్లలు, మహిళల పైన ఈరోజు దేశంలో జరుగుతున్న అత్యాచారాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనసు కోత కొరయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన దాచేపల్లి సంఘటన అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఇదే చివరి సంఘటన కావాలి. భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం లేకుండా మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరన్నా అలా ఆలోచనలు వస్తేనే వాళ్ళకు ఒక భయం కలిగే విధంగా మనం చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కేవలం చట్టాలు తెస్తే ఈ సమస్యకు పరిష్కారం కాదు, దాన్ని ఆచరణలో ఇంప్లిమెంట్ చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన రావాలి, వాళ్ళు ఒక చైతన్యం రావాలి. ప్రజా సాధికారిత మిత్ర పథకంలో పనిచేస్తున్న మహిళలు, డిఆర్డీఏ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆడపిల్లలపై అత్యాచారాలు జరగకుండా చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ఎన్జిఓలు చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇలాంటి జరగకుండా చాలా అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నారు. మన ప్రభుత్వ తరఫున విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు, స్టేట్ ఫేర్ గ్రూప్ మెంబర్స్ డిఆర్డీఏలో గ్రామ స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణంలో ఉన్నటువంటి మెప్మా యూసీడీ వాళ్ళు, అక్కడ ఉన్న అధికార మిత్రులు అందరూ కంటిన్యూస్ గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నారు. కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి కారణాలు, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ జరగకుండా ఈ అవేర్నెస్ ఏ విధంగా పెంచాలి, ఈ జరగకుండా ఇలాంటి ఏ విధంగా చర్య తీసుకోవాలి, ముఖ్యంగా అవేర్నెస్ వల్ల ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది, ఇలాంటి జరగకుండా చూడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమం కంటిన్యూస్ గా చేయాలి, ఇది ఒకరోజు చేయడం కాదు. అంతకుముందు జీవీఎంసీ గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజన, ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లి గణేష్ కుమార్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీపీ రవికుమార్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇంతవరకు గాజువాక, పశ్చిమ, పెందుర్తి నియోజకవర్గాల్లో ముగిసిన పాదయాత్ర ఉత్తర నియోజకవర్గానికి చేరుకుంది. అపూర్వ ఆదరణ లభిస్తుందని విజయసాయిరెడ్డి సంఘీభావ యాత్రపై రిపోర్ట్. ప్రత్యేక హోదా సాధన కోసం 25 మంది ఎంపీలను నెగ్గించి ఢిల్లీకి పంపాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఉత్తర నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర జోరుగా సాగింది. ఉత్తర నియోజకవర్గం మాధవధార జంక్షన్ మౌళి క్యాస్టల్ నుంచి
ప్రారంభమైన ఈ పాదయాత్ర ఎన్జీఓస్ కాలనీ, పాలిటెక్నిక్ కాలేజ్, బర్మా క్యాంప్, కస్తూరి నగర్, కైలాసపురం, తాడిచెట్లపాలెం, 80 అడుగుల రోడ్డు, అక్కేపాలెం, సీతమ్మపేట వరకు సాగింది. విభజన హామీలను ప్రత్యేక హోదా సాధించాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా జగన్ సీఎం కావాలని, ప్రజలందరూ సహకరించాలని విజయసాయిరెడ్డి కోరారు. ఈ ప్రత్యేక హోదా పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని ఆయన ఒక్కటే ఒక్కటి చెప్పారు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో 25కి 25 పార్లమెంటు సభ్యుల్ని మీరు ఢిల్లీకి పంపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరున ఎన్నిక చేసి తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నటువంటి విషయాన్ని ఆయన నొక్కి ఒక్కాడించడం జరిగింది. మీ అందరినీ కూడా పదే పదే వేడుకుంటా ఉన్నా 25కి 25 మంది పార్లమెంటు సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీకి పంపించి పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక చేసి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి మరీ మరీ ముఖ్యంగా విశాఖపట్నానికి పునర్విభజన చట్టంలోనే విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు. ఈ రకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు, ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి ఈ అన్యాయాలు మామూలుగా మంచి మంచి పరిస్థితులు నెలకొల్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మంచి సుపరిపాలన అందిస్తారనని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ నగరంలో విజయసాయిరెడ్డి పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రతి సెంటర్లోనూ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు పార్టీ వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. నగర అధ్యక్షుడు మళ్ళా విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గంలో 12-13 వార్డుల్లో 5 స్కూళ్లను 54 లక్షల వ్యయంతో ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే పెన్మెత్సా విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. ఎన్జీఓస్ కాలనీ, మధురా నగర్ పాఠశాలల్లో ఈ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంప్రూవ్ చేయడానికి ఇంక్లూడింగ్ టాయిలెట్ ఫెసిలిటీస్, తర్వాత దానికి రన్నింగ్ వాటర్, టైల్స్, లోపల బోర్డ్స్, తర్వాత ఏదైతే భోజనం తిన్నాక మనం చేతులు కడుక్కునే దానికి అన్ని ఫెసిలిటీస్ కూడా అత్యాధునికమైన ఫెసిలిటీస్ తోటి ఈరోజు సుమారు 5 స్కూల్స్లో మధురా నగరు ఎన్జీజీఓస్ కాలనీలోని ఈ స్కూల్స్లో 54 లక్షల రూపాయలతోటి డెవలప్మెంట్ వర్క్స్ చేపట్టడం జరిగింది. ఈ డెవలప్మెంట్ వర్క్స్ జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్ గారు నల్లనయ్య గారు, అట్లాగే ఏఈ గారు, ఈ గారు అందరూ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వారందరూ వచ్చి ఉన్నారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు చేసిన వల్ల అని పిల్లలకి కూడా, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఇది ఒక ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని ఎక్కువ మందిని కూడా. విశాఖలో గత కొన్నేళ్లుగా వినియోగదారులకు సేవలు అందిస్తున్న ఎంవీఎస్ షువల్ పార్క్ ఇప్పుడు అసలమట్లో ఎక్స్క్లూసివ్ సిల్వర్ షోరూమ్ ప్రారంభించింది. సరికొత్త మోడళ్లలో వివిధ రకాల వెండి వస్తువులు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 92.3 స్టర్లింగ్ సిల్వర్ అందించడం మా ప్రత్యేకత అంటున్న మంచుకొండ సిల్వర్ అధినేత మంచుకొండ శ్రీరంగతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. 90 నుంచి ప్రతి ఒక్కరు ప్రజల ఆదర అభిమానాలు పొందిన బ్రాండ్ ఇప్పుడైతే ఎప్పుడు మంచుకొండ గోల్డ్ సిల్వర్ కలిపి ఉండేది, మరి ఇప్పుడైతే ఆసిలిమెట్టలో ఓన్లీ సిల్వర్ ఎక్స్క్లూజివ్ పెట్టారు. అసలు ఈ ఎక్స్క్లూజివ్ సిల్వర్ ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. కుందులే కానీ, అలాగే ప్రతి దైవ ప్రతి పూజకి, అలాగే ప్రతి ఏదైతే పండగ ఎదుగుతుంది, ఏ పండగకైనా కూడా ప్రతి దానికి సరిపోయేటట్టుగా ఇక్కడ వెండి ఆభరణాలు అయితే మనం ఉన్నాయి. అయితే ఈ యొక్క ఎక్స్క్లూజివ్ సిల్వర్ పెట్టడం అనుకున్న మెయిన్ మోటో ఏంటో అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి, మెయిన్ మోటో ఏంటి కస్టమర్కి ఎక్స్క్లూజివ్గా అంటే ఏది కావాలంటే అది వాళ్ళు చూస్ చేసుకుంటే, నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్ అన్నట్టు, అంటే ఒక పేరు పెడితే అది కావాలి కస్టమర్కి, అంటే చాయిస్ ఎక్కువ వస్తుంది. ప్లస్ క్వాలిటీ వైజ్ మనం ఈజీగా ఇవ్వచ్చు కస్టమర్కి, అంటే యూ నేమ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్ టైప్లో ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో మాకు వచ్చింది. మోటో అంటే
నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇది పెడదామన్న ఒక ఊహ ఉండేది, అది ఇప్పుడు వచ్చింది బై కస్టమర్ తాలూకా ఫీడ్బ్యాక్ బట్టి కూడా నేను తీసుకునే ఇది చేయడం జరిగింది. మరి ఇక్కడైతే ఈ యొక్క ఓపెనింగ్ ఆఫర్ ఏదైతే ఉందో, ఇప్పుడు నిన్న ఓపెన్ అయింది మంచుకొండాస్ మరో ఒక ఎక్స్క్లూజివ్ సిల్వర్ బ్రాంచ్ ఒక టాసిల్ మెటాలో, ఈ ఓపెనింగ్ కి సందర్భంగా ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారా వినియోగదారులకి? ఇస్తున్నామండి. 92.5 సిల్వర్ మీద కేజీకి 5,000 రూపాయలు తగ్గింపు ఇస్తున్నాం. ప్లస్ మీకు ఏంటంటే బెంగళూరు తర్వాత రాజస్థాన్, జైపూర్, బాంబే ఐటము, బెంగళూరు ఐటము, నెక్స్ట్ గుజరాత్ నుంచి, బ్యాంకాక్ నుంచి, బర్మా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మేము కస్టమర్కి అందిస్తున్నాం. ఇప్పుడు ఈ సిల్వర్ ప్రత్యేకత ఏంటి అంటే, మామూలుగా ప్రతి ఒక్కరు సిల్వర్ ప్యాలెసెస్ అన్ని ఓపెన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా సిల్వర్ అనేది ప్రతి ఒక్క గోల్డ్ షాప్స్ లోని కామన్ ఐటమ్, మరి మంచుకొండ వారి ప్రత్యేకత ఏంటి సిల్వర్ కి? మెయిన్ మోటో ఏంటంటే 92.5 స్టెర్లింగ్ సిల్వర్ మేము అందిస్తున్నాము ఎక్స్క్లూజివ్ గా. అంటే మోస్ట్ మోర్ ఆఫ్ ద ఐటమ్ విల్ బి 92.5 సిల్వర్. సిల్వర్ లో ఇంకేమైనా వెరైటీస్ ఉంటాయంటే, మామూలుగా మనం సిల్వర్ అనేసరికి దేవుని విగ్రహాలు, కుందులు, బిందులు ఇలాంటివి కామన్, అలా కాకుండా ఇంకేమైనా ప్రత్యేకంగా తయారు చేయించి డిజైన్స్ ఏమైనా పెట్టబోతున్నారా ఈ యొక్క సిల్వర్ ప్యాలెస్ లో? అంటే దేవుడి మందిరాలని, టెంపుల్స్ కి అందించే విగ్రహాలు, నెక్స్ట్ మీకు స్వీట్స్ వెండిలో తయారవుతున్నాయి, ఫ్రూట్స్ వెండిలో తయారవుతున్నాయి. సపోజ్ ఒక బైక్ ఆర్డర్ ఇస్తే మేము బైక్ కూడా తయారు చేస్తున్నాం, సోఫా సెట్లు తయారు చేస్తున్నాం. ఎంబీఎస్ ప్రస్తుతం పెట్టిన సిల్వర్ ప్యాలెస్ లో అయితే చాలా ప్రత్యేకమైన ఆఫర్లు, అలాగే 92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రతి వినియోగదారులకి మన ఎంబీఎస్ సిల్వర్ ప్యాలెస్ అధినేత చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ యొక్క షోరూమ్ కొత్తగా ఓపెన్ చేయడం వలన ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రత్యేక ఆఫర్లు కూడా కల్పించారు వినియోగదారులకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనుతో హారిక, ఎస్డివి విశాఖపట్నం. కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు అర్జీదారుల దరఖాస్తులు సమర్పించారు. జేసీ సృజన, జేసీ 2 సిరులు అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు సిఫార్సు చేశారు. సోమవారం ఒక్కరోజునే సుమారు 150 దరఖాస్తులు సమర్పించారు. మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు ఎదుర్కోవాలని గాజువాక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సౌత్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో పాత గాజువాక కూడల నుండి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవగాహనతో ఇటువంటి విషయాలపై స్పందించారన్నారు. బాలికల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ రామ్మోహన్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఏ రామారావు, ఎస్ఐ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నడుపూరు ప్రభుత్వ పాఠశాలలో గత 2 రోజులుగా పెంటుమంబ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ సీనియర్ మెన్ జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. మొత్తం 12 జట్లు పాల్గొనగా మొదటి బహుమతి నడుపూరు హరీష్, ద్వితీయ బహుమతి యేసులకు లభించాయని స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ దాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.
First time I am watching this live boxing. I am very much happy because initially I was watching this, you know, Tyson and Holyfield. పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతం కాదు, ఇది అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియాలో ఇలాంటి పోటీలు జరగడం చాలా మంచి పరిణామం. పెందుర్తిలో నిర్మాణంలో ఉన్న బీసీ హాస్టల్ను త్వరితగతిన పూర్తి చేసి శాశ్వత భవనాన్ని అందించాలని వైకాపా నాయకుడు తొలి చంద్రశేఖర్ యాదవ్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. నరవలో ఏర్పాటు చేసిన అద్దె భవనంలో ప్రస్తుతం బీసీ వసతి గృహం ఉందని, దీనిని శాశ్వత భవనంలోకి మార్చాలని కోరారు. అని చెప్పి మేడం గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఆ ఈ విషయంలో నర్వాలోని అద్దెకొంపలోని నడిపిస్తున్న భవనంలోని బీసీలు వసతి గృహాన్ని నడిపిస్తా ఉన్నారు బాలుర గురించి మేము విజ్ఞప్తి చేసుకుంది ఏంటంటే, మేడం గారికి ఖచ్చితంగా ఈ యుద్ద ప్రాతిపదిన పెందుర్తిలో ఉన్న శాశ్వత బీసీ గృహాలకి వాళ్ళని తరివిస్తే పెందుర్తి చుట్టుపక్కల ఉన్న సాంకేతికంగా చదువుతున్న ఇంజనీరింగ్ పిల్లలందరికీ, బడుగు బలహీన వర్గాలకి అందరికీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్పామంటే, బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఘోరంగా అన్యాయం జరుగుతూ ఉంది. మెస్ బిల్లు ఎప్పుడో పూర్వకాలం యుద్ధ బ్రిటిష్ వాళ్ళు పెంచినట్టుగా, బ్రిటిష్ కాలంలోనే మెస్ బిల్లు పెంచినట్టుగా ఉంది. ఆడపిల్లలు మహిళలకు రక్షణ కల్పిద్దాం, జీవీఎంసీ గాంధీ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి గంట. ఉత్తర నియోజకవర్గంలో జోరుగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర. హోదా కోసం 25 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీ పంపించారని పిలుపు. ఉత్తర నియోజకవర్గంలో 54 లక్షలతో 5 స్కూళ్ల ఆధునీకరణ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఆసిరిమెటలో మంచుకొండ సిల్వర్ ప్యాలెస్ ప్రారంభం, వెండి వ్యాపారంలో సుదీర్ఘ సేవలు అందిస్తున్నామన్న సంస్థ అధినేత మంచుకొండ శ్రీరంగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎం న్యూస్.